పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతున్నాయంటూ కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిని కొంతమందిని కోవర్ట్లుగా మార్చుకొని కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందిన విషయాలు చూశామని, మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం మంచిది కాదంటూ కూడా ఆయన చెప్పారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటూ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ తెలిపారు. రాహుల్ గాంధీతో దళిత దండోరాపై చర్చించామన్నారు. దళిత దండోరా కార్యక్రమానికి రాహుల్ గాంధీ రాబోతున్నారంటూ రేవంత్ తెలిపారు. అడవిలో జంతువుల కంటే నిలువ నీడ లేకుండా ఇవాళ ఆదివాసి బిడ్డలు గూడాలలో మగ్గుతున్నారంటే 15 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి కొనియని కేసీఆర్ చుక్కా పట్టుకొని వంగబెట్టి అడగాల్సిన బాధ్యత లేదా? నేను అడుగుతున్న ఆదివాసి బిడ్డల కట్టుబాటు ప్రకారం మోసం చేసినోడి, నమ్మిచ్చి అన్యాయం చేసినోడి చట్టు కట్టేసి లాగుల తొండలుడవాల్సిన బాధ్యత ఉందా లేదా? మా ఆదివాసీ గిరిజనుల సోదరులను నేను అడుగుతున్నా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఓట్లు మనది, సంపద మనది, రాజ్యం మనది, కానీ రాజ్యంలో దోసుకుంటున్నాడు ఎవడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో గెలిచిన టీఆర్ఎస్ వాళ్ళని ఎవరినైనా చూడండి. ఎన్నికల కంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు లేనోడు, అంగి మీద ఒంటి మీద అంగి లేనోడు ఇవాళ బెంజుకారులలో తిరుగుతుండు. ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడ దోసుకున్నారు? ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక దోపిడికి పాల్పడుతున్న వాళ్ళు వాళ్ళే, అక్కడ పనుల పేరు మీద కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్లు కొడుతున్నది వాళ్ళే. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్